మామూలు బిజినెస్ అంతే కదా. ఆయన ఒక్కడికే 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు నాకు ఎందుకు లేదు 1000 కోట్ల ఆస్తి? అదేమంటే వ్యాపారం చేశాడు. మరి మిగతా వాళ్ళు కూడా వ్యాపారస్తులే కదా. మిగతా వాళ్ళు కూడా వ్యాపారాలే కదా చేసింది. కానీ ఇక్కడ చేసే వ్యాపారం అక్రమ సక్రమం అనేది ఒకటి. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయన ఫైనాన్స్ సంస్థనే క్లోజ్ చేశాడు. కానీ ఇక్కడ మార్గదర్శి క్లోజ్ అవుతుందా లేదంటే ఇందులో మనీ లాండరింగ్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఈడీ విచారణ అయిన తర్వాత రామోజీరావు గారిని కూడా అరెస్ట్ చేసే వరకు వెళ్తుంది. అప్పుడు అది వ్యక్తిగత టార్గెట్ అవ్వదా? అంటే ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలంటే మనీ లాండరింగ్ ఈ సొమ్ములు విదేశాలకు పోయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నమ్మట్లేదంటే అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయించి అంటున్నాడు ఆయన. అప్పుడు ఈడీకి అధికారం ఉంటది. అప్పుడు కోర్టు చెప్పినప్పుడు అది లూపోల్స్ కాదని ఈడీ ఏం చూస్తుంది? చట్ట ప్రకారం జరుగుతుందా లేదా, అంతేకాని రాజకీయ పలుకుబడి ఉందా లేదా అని కాదు. లెక్క ప్రకారం అయితే ఇక్కడ చిట్స్ కి సంబంధించి వీళ్ళు అన్న పాయింట్ మంచి పాయింటే, మాకు మేము ఆ డబ్బులు తీసుకెళ్లి వేరే వాటిలో మళ్ళిస్తున్నాం, కానీ అది లాభాలను మళ్ళిస్తున్నాం, చిట్టు డబ్బులు అట్లాగే ఉంటున్నాయి అనేటువంటి మంచి పాయింట్. డిపాజిట్లు కదపలేదు, డిపాజిట్లు కదపకూడదు అనేది కదా. అసలు అది కాదు కదా, అసలు చట్టం ఏముంది, ఈ అమౌంట్లు ఇందులోనే ఉండాలి, ప్రాఫిట్ అయినా ఇందులోనే కానీ ప్రాఫిట్ కూడా ఇక్కడే ఉండాలి. తర్వాత నువ్వు అది వ్యక్తిగతంగా మళ్ళించుకో, కానీ వేరే సంస్థలో పెట్టుబడులుగా పోకూడదు. అది అక్కడ ఉన్నటువంటిది. లేదా ఈయన కోసం ఇప్పుడు చట్టం మార్చాలి, అసలు సొమ్ము అట్లాగే ఉంచాలి, లాభాలు మళ్ళించుకోవచ్చు అనేది. ఇంకోటి ఆ లాభాలు అకౌంట్ లో చూపించారా ప్రాఫిట్?